కేసీఆర్ గారు ఆయనకు 96 పాయింట్ ఏదో ఇచ్చుకున్నాడు క్వశ్చన్ పేపర్ ఆయనే ఇచ్చుకున్నాడు పేపర్లు ఆయనే దిద్దుకున్నాడు మార్కులు ఆయనే వేసుకున్నాడు రిజల్ట్ ఆయననే ప్రకటించుకున్నాడు ఆయనకు యాక్చువల్గా 120 శాతం వచ్చింది కొంచెం తగ్గించి 100కు 120 శాతం ఎందుకంటే ఇన్నాళ్ళు మూడు సార్లు కూడా నియోజకవర్గానికి పోలేదు మూడేళ్ళలో మూడు సార్లు కూడా నియోజకవర్గానికి పోనంటే 96 శాతం ఉంటుందంట రోజు నియోజకవర్గ ప్రజల మధ్యలో రాష్ట్ర ప్రజల మధ్యలో సమస్యల మీద పోరాటం చేసే మాకేమో 50 శాతం ఉంటుందంట దీన్ని బట్టే చంద్రశేఖరరావు గారు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేస్తున్నారు అర్థమైంది ఇది పక్కన పెడితే ఇవాళ కొంతమంది మంత్రి పదవులు ఊడబెరకాలనుకున్నాడు వాళ్ళకి తక్కువ ఇచ్చాడు మహేందర్ రెడ్డి పదవి ఊడిపోతుంది మన మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఓడిపోయింది కదా అందుకే 36 శాతం ఇచ్చాడు చందులాల్కు మూడింది చందులాల్కు తక్కువ ఇచ్చాడు ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో కొండా సురేఖ లాంటి వాళ్ళని వాళ్ళందరికీ తగ్గించి వేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు సమావేశాలు జరగబోతుంటే ఎవరైనా సర్వేలు చేసుకుంటే అంతర్గతంగా వాళ్ళకి పిలిచి చెప్పుకుంటారు పత్రికలకు ఆ సర్వే రిపోర్ట్లను ఇవ్వడం ద్వారా ఆశావాహులైన మంత్రి పదవులు ఆశించే వాళ్ళను వాళ్ళ కాళ్ళ వాళ్ళను పదవులు అడగకుండా ఉండడానికి వాళ్ళని నిలువరించడానికి అదేవిధంగా తొలగించాల్సిన మంత్రులు మహేందర్ రెడ్డి చందులాలు జోగి రామన్న ఇలాంటి వాళ్ళను తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు అందులో భాగంగానే ఈ సర్వే రిపోర్ట్లను ఇప్పుడు శాసనసభ సమావేశాల ముందు విడుదల చేయడం జరిగింది జూపల్లి కృష్ణారావు అసలు సగం నియోజకవర్గంలో సగం గ్రామాలలో కాలు పెట్టలేడు ఆయన చుట్టానికి మాత్రం 55-60 శాతం ఇచ్చుకున్నాడు వాళ్ళ కొడుకుకు 60 శాతం ఇచ్చుకున్నాడు కొడుకు నియోజకవర్గంలో రాళ్లతో కొట్టాడు ఆయన అక్కడ దిక్కు వచ్చే పరిస్థితి లేదు ఆయనకు 96 శాతం ఇచ్చుకున్నాడు అల్లుడు హరీష్కి 82 శాతం ఇచ్చుకున్నాడు ఆయన చుట్టాలు మాత్రం 10 లంగా ఉన్నారు పక్కోళ్ళని మాత్రం వీళ్ళకి అది లేదు వాళ్ళకి ఇది లేదని రాసిండు కాబట్టి ఇవన్నీ ఆయన రాజకీయ కక్షలు సొంత పార్టీలో ఉండే వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపు కోసం ఇవాళ ఆయన నివేదికలు ఇచ్చాడు ఇవాళ రాజయ్య గారికి 32-33 ఇచ్చాడు డిప్యూటీ సీఎం అంటే ఇంకా కూడా మంత్రి పదవి తొలగించినా కూడా దళితుల మీద వివక్ష కానీ కక్ష కానీ తగ్గలేదు ఈసారి రాజయ్యకు టికెటే కోత వేయడానికి రాజయ్య గారి సర్వే రిపోర్టు 32-33 ఇచ్చాడు ఆ సర్వేను జోగి రామన్న చందులాల్ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వీళ్ళందరూ ఆమోదించారు అనుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇక అది నిజమని నమ్ముదు వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ సర్వే బోగసో కాదు మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ